పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన చివరి విడత నామినేషన్ల పర్వం ముగియగానే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీ బెదిరింపుల పర్వం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర మీడియా కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆరోపించారు. పంచాయతీ నామినేషన్ల పరిశీలనలో బీజేపీ జనసేన మద్దతుదారుల నామినేషన్ను తిరస్కరించడానికి కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయం చేయాలని, అలా కాకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆనంద్ చెప్పారు. ఈ రోజు నామినేషన్లొక్క ఇచ్చినప్పుడు అన్ని అప్లికేషన్స్ అన్నీ కూడా పూర్తిగా మీ ఎలక్షన్ కమిషనర్ గారు ఏవేవైతే ఆదేశాలు జారీ చేశారో దాని ప్రకారమే ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ కూడా అప్లికేషన్ ఫిలప్ చేయడం కావచ్చు, అన్ని సర్టిఫికెట్ కూడా పెట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి గ్రామాల్లో మరి ఏకగ్రీవాలు అయ్యి అన్ని పార్టీలు కలుసుకొని మరి ఏదో ఎక్కడో ఒక గ్రామంలో జరిగే ప్రక్రియ ఉంటుంది కదా, ఏకగ్రీవము అన్నీ కూడా ఏకగ్రీవాలు చేసేయాలనే పని అయితే ఇక్కడ నియంత్ర పాలన జరగట్లేదు. ఇదేం బీహార్ కాదు, ఇదేం సద్దాం హుసేన్ పాలన కాదు, ఇక్కడ ఉండేది ఇది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం భారతీయులందరూ 18 సంవత్సరాలకే ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల యొక్క ఎన్నిక జరగాలి అని కోరుకునేటువంటి దేశం ఇది. ఇక్కడ మీరు రౌడీజంతో గూండాయిజంతో ఎన్నిక చేయాలంటే అది జరగదు. అధికారులకు అందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాం, మీరు అధికార పార్టీ యొక్క ఒత్తులకి తలొగ్గి మీరు ఈ తప్పుడు నిర్ణయాలు మరి స్కూటీస్తో తీసుకుంటే ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ యొక్క మీడియా పత్రిక ద్వారా మేము అధికారులందరినీ కూడా